అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కలసం అఖండ దీపం లేకుండా నవరాత్రుల్లో పూజ ఎలా చేయాలో తెలియజేయబోతున్నానండి ఈ తొమ్మిది రోజుల పాటు నిత్య ఆరాధన కింద మనం ప్రతిరోజు ఎలా నిత్య పూజ చేసుకుంటామో అలాగే కొన్ని ప్రత్యేకతలతో అమ్మవారిని ఆరాధన చాలా సింపుల్గా అమ్మ మీద అత్యంత భక్తితో ప్రేమానురాగాలతో భక్తి శ్రద్ధలతో ఎలా పూజ చేసుకోవాలో ఇవాళ వీడియో ద్వారా అందిస్తున్నాను ఆశ్వీజ మాసంలో ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని విశేష పూజలతో పూజించడం వల్ల ఒక సంవత్సరం కాలంలో చేసే పూజా ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి దేవీ శరణవరాత్రులు నియమబద్ధంగా కలసం పెట్టుకుని అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలని అందరికీ ఉంటుంది కదా కానీ ఒక్కొక్కరికి వారి పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు వారి వారి రీత్యా అవ్వచ్చు ఇంట్లో పరిస్థితులు బట్టి కూడా అవ్వచ్చు చిన్నపిల్లలు ఉండవచ్చు ఇంట్లో పెద్దవారు వయసు అయిన వారు కూడా ఉండవచ్చు పూజ చేసేంత సమయం నియమాలు పాటించే అవకాశాలు కూడా లేకపోవచ్చు ఇలాంటి వారు మనం ప్రతిరోజు ఎలా నిత్య దీపారాధన చేసుకుంటామో అలాగే ఈ నవరాత్రుల ఆరాధన ఎలా చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో చాలా క్లుప్తంగా తెలుసుకుందాం కొంతమంది తొమ్మిది రోజులు అమ్మని ఆరాధించగలరు మరికొంతమంది చివరి ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ అమ్మని ఆరాధించాలి అనుకుంటారు మీ వీలును బట్టి కుదిరితే తొమ్మిది రోజులు కూడా అమ్మని ఆరాధించడానికి ప్రయత్నం చేయండి ముందుగా ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి తోరణాలతో అందంగా అలంకరించుకుని గుమ్మానికి పసుపు కుంకుమలు సమర్పించాలి తర్వాత మనం ఎక్కడైతే పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటామో అక్కడ పసుపుతో అలికి పిండి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాలి దాని మీద పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి పీఠం పెట్టలేకపోతే పూజామందిరంలోనే అమ్మవారి పటానికి పూజ చేసుకోవచ్చు దసరా నవరాత్రుల్లో పూజ కొంతమంది పులి మీద ఉన్న దుర్గాదేవి పటాన్ని పెట్టుకుని చేసుకుంటారు ఆ పటం పెట్టుకుని చేసుకోవచ్చు లేదా లలిత అమ్మవారి చిత్రపటాన్ని అయినా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ఇంకా లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారి చిత్రపటం అయినా సరే పెట్టుకుని పూజ చేసుకోవచ్చు ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకోవాలి పసుపు గణపతిని అయినా పూజించవచ్చు లేదా గణపతి విగ్రహాన్ని అయినా సరే పూజ చేసుకోవచ్చు తర్వాత దీపపు కుందులను కూడా సిద్ధం చేసుకోవాలి అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోవాలి నా దగ్గర అమ్మవారి విగ్రహాలు ఏమీ లేవండి అమ్మవారి పాదాలు ఉన్నాయి ఆ పాదాలను పూజలో పెట్టుకున్నాను ముందుగా దీపారాధన చేయాలి ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ దీపారాధన చేయాలి దీపపు కుంది వద్ద అక్షంతలు పూలు వేసి దీపానికి నమస్కారం చేసుకోవాలి మనం కలసం పెట్టుకోకపోయినా తొమ్మిది రోజులు పూజ చేసుకోవాలి అని సంకల్పం చేసుకున్నప్పుడు పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ రోజు గణపతి పూజ చేసుకోవాలి గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించుకోవాలి గణపతిని షోడశోపచారాలతో పూజించి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లముక్కను కానీ రెండు అరటిపళ్ళను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతిని ఇచ్చి గణపతి పూజను ముగించుకోవాలి తర్వాత అమ్మవారి పూజను మొదలు పెట్టాలి నా దగ్గర కొన్ని వొట్టివేళ్ళు ఉన్నాయి అమ్మవారి వద్ద పెట్టాను మాల వేసినా కూడా అమ్మకు చాలా ఇష్టం అమ్మను కూడా షోడశోపచారాలతో పూజించాలి అమ్మవారికి సుగంధభరితమైన సువాసనలు అంటే ప్రీతికరం కదా అందుకని ప్రతిరోజు కూడా అమ్మవారి పాదాల వద్ద కొద్దిగా జవ్వాది పౌడర్ను వెయ్యాలి తర్వాత ప్రతిరోజు కూడా కుంకుమ పూజ చేసుకోవాలి పొద్దున్న సాయంత్రం కూడా అమ్మవారికి కుంకుమ పూజ ఖచ్చితంగా చేయాలి అమ్మవారి అష్టోత్తర శతనామా వాళ్ళు చదువుకుంటూ ఏ ఏ రోజుల్లో ఏ ఏ అవతారమో ఆ అవతారానికి సంబంధించిన అష్టోత్తర శతనామా వాళ్ళని చదువుకోవాలి అవేమీ తెలియకపోతే దుర్గాదేవి అష్టోత్తర శతనామా వాళి కానీ లలితాదేవి అష్టోత్తర సతనామావళి కానీ ప్రతిరోజు చదువుకోవాలి అవి కూడా రాకపోతే ఓం శ్రీ మాత్రే నమ అనే నామాన్ని నూటెనిమిది సార్లు అమ్మకు కుంకుమ సమర్పిస్తూ పఠించినా సరిపోతుంది ఎలా చేశాము అన్నది ముఖ్యం కాదు అమ్మ దగ్గర భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా చేశామా అన్నదే ప్రధానం ఇలా కుంకుమ పూజ రెండు పోట్లా చేసుకోవాలి తర్వాత లలిత సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది లలితా సహస్రనామ పారాయణం రెండు పోట్లా చదవలేకపోయినా ఒక పూటైనా సరే చదువుకోవచ్చు మీకు ఇంకా చదవాలి అనిపిస్తే ఖడ్గమాలు కానీ సౌందర్యలహరి పద్యాలు కానీ ఇలా ఏవైనా సరే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకోవచ్చు ఇందాకే చెప్పాను కదండి అమ్మవారికి పరిమళ భరితమైన సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టమని నా దగ్గర దసాంగం పౌడర్ ఉంది దానితో అమ్మవారికి దూపం వేస్తున్నాను తర్వాత అగరబత్తి ధూపాన్ని కూడా అమ్మవారికి సమర్పించి పంచహారతిని ఇస్తున్నాను చక్కగా అమ్మవారి పాటలు ఏవైనా వస్తే పాడుకుంటూ పంచహారతిని ఇవ్వండి నైవేద్యంగా కొబ్బరికాయ అరటిపళ్ళు వడపప్పు పానకం చలివిడి డ్రై ఫ్రూట్స్ ఇలా ఏవైనా సరే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు తర్వాత మంగళహారతిని కూడా అమ్మవారికి సమర్పించాలి ఇలా అఖండ దీపం కలసం లేకపోయినా సరే అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు కూడా చాలా నిష్టగా ఉండాలి మీకు కుదిరి ఉంటే కనుక నిష్టగా ఉండండి లేదంటే నిత్య పూజలాగా మామూలుగా చేసేసుకోవచ్చు ఇలా తొమ్మిది రోజులు పీఠం పెట్టుకుని చేసుకుంటే కనుక పీఠాన్ని కదపకుండా పూజ చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా ఒక పూట భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి రెండో పూట ఏదైనా టిఫిన్ పాలు పండు ఇలాంటివి తీసుకోవచ్చు బ్రహ్మచర్యాన్ని పాటించండి నేల మీద పడుకోవాలి నేల మీద పడుకోలేకపోతే కనుక ఆరోగ్య రీత్యా మంచం మీదైనా సరే పడుకోవచ్చు తలస్నానం విషయానికి వస్తే తొమ్మిది రోజులు కూడా తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి మొదటి రోజు మనం ఎటు తలస్నానం చేసే పూజ మొదలు పెట్టుకుంటాం కదా తర్వాత తర్వాత రోజుల్లో పసుపు రాసుకుని మామూలు స్నానం చేస్తే సరిపోతుంది అంటే స్నానం చేస్తే సరిపోతుంది లాస్ట్లో పండుగ రోజుల్లో మనం ఎటు తలస్నానం చేస్తాం కదా ఇలా చేయాలి అందరికీ తొమ్మిది రోజులు తలస్నానాలు చేసేస్తే పడవు కదండి పుని స్త్రీలు పసుపు రాసుకుని స్నానం చేస్తే పూజకు మనకు వస్తుంది ఇక పసుపు గణపతి విషయానికి వస్తే పసుపు గణపతిని తొమ్మిది రోజులు కూడా ఆ గణపతికే పూజ చేసుకోవాలి ప్రతిరోజు మార్చకూడదు ఒకవేళ పసుపు గణపతికి బీటలు వస్తే కనుక రెండు నీటి చొక్కలు వేసి కొద్దిగా నొక్కితే బీటలు రాకుండా ఉంటాయి తొమ్మిది రోజులు కూడా ఆ గణపతిని పూజ చేసుకోవాలి నాన్ అవి తినకూడదు ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరితోనూ గొడవ పడడం చెడుగా మాట్లాడడం సీరియల్స్ సినిమాలు చూడడం ఇలాంటివి చేయడం లాంటివి చేయకండి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుని పూజలు చేసుకోకండి అమ్మవారి పటానికి పూజలు చేసుకున్న అంతే ఫలితాన్ని పొందుతాము ఎంత పెద్ద విగ్రహాలు పెట్టుకుంటే అంత పెద్దగా పూజలు చేయాలి అంత ఎక్కువగా మహా నైవేద్యాలు సమర్పించాలి అవన్నీ ఇంట్లో వీలుపడవు కదా కొంతమంది ఇంట్లోనే దేవాలయంగా మార్చేద్దామంటారు దేవాలయం దేవాలయమే ఇల్లు ఇల్లే దేవాలయంలో చేసే ప్రతి ఒక్క ప్రక్రియ మనం ఇంట్లో చేయలేం కదా ఈ విధంగా నిష్టగా అమ్మకు దగ్గరగా పూజ చేసుకుంటే కలసం అఖండ దీపం పెట్టకపోయినా సరే పెట్టినంత ఫలితాన్ని ఇస్తుంది రాబోయే ఈ తొమ్మిది రోజులు ఎంతో విశేషమైన రోజులండి అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధిస్తాం కదా మనం దసరా నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం మరొక పక్క తెలంగాణలో గౌరీ స్వరూపమైనటువంటి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు మరొక పక్క తిరుమలలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ముక్కోటి దేవతలు దివి నుండి బువికి వచ్చే సమయం కాబట్టి ప్రకృతి అంతా కూడా పాజిటివ్గా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటాయి నవరాత్రుల పూజలు చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి అన్ని మార్గాల్లో అమ్మ రక్షణగా మనకు తోడుగా నేడుగా ఉంటుంది ఇలా కలసం అఖండ దీపం లేకపోయినా సరే అమ్మవారితో గడిపే క్షణాలను వదులుకోకూడదు అనే భావంతోనే ఈ వీడియో అందించడం జరిగింది మంత్రాలయం రావాల్సిన అవసరం లేదండి నిర్మలమైన మనస్సుతో ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే పూజ అమ్మవరకు చేరుతుంది అమ్మవారి పాదాలు పట్టుకుని ఏదైనా తప్పు చేస్తే మన్నించు తల్లి అని కోరుకోవాలి మనం మానవ మాతృలం తప్పులు చేయడం మన మానవ సహజం అమ్మవారు దయగల తల్లి నిశ్చలమైన భక్తితో పూజిస్తే తప్పులన్నీ క్షమిస్తుంది అమ్మ పాదాలు పట్టుకుంటే చాలు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా మీరు కూడా తప్పకుండా ఈ రాబోయే తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజించాలి ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరిపైన అమ్మవారి కృపా కటాక్షాలు ఆమె చల్లని చూపు ఉండాలని అమ్మ పాదాలు పట్టుకుని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్